సూరజ్ గ్రూప్ హోటల్ యాజమాన్యం మన నంద్యాల 36 వార్డు వారి కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా, వాళ్ళ అంచనవర్గం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై నిజంగా పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అప్రిషియేట్ చేయాలి, మేము కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం ఉంచుకొని ఎక్కడా కూడా ఎటువంటి డిమాండ్లు లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం, చాలా సంతోషకరమైన పరిణామం. మీరందరూ కూడా చూస్తున్నాము ఈరోజు ఎక్కడ, ఈ నియోజకవర్గాన్ని కాదు, ఆ నియోజకవర్గాన్ని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులై ఇంతకుముందు ఎంతో భావాల్లో వ్యత్యాసం ఉన్నా సరే ఈరోజు అందరం కూడా కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకొని పార్టీలో చేయడం అనేది శుభసూచకం. ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారనే దానికి మరో ఉదాహరణగా తెలియజేస్తూ ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత బలోపేతమైంది. ఇది నాతోటి ఇంకా కొంతమంది కూడా ఆకర్షితులై మనం అంతా కలిసి అందాలని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేసుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు శ్రీ సత్యరామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి, శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి గారికి, యువ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రవిచంద్ర, ముఖ్యంగా ఈ యువ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీటికి సహకరించినటువంటి పెద్దలు సత్యరామకృష్ణారెడ్డి గారితో సహా చాలామంది పెద్దలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి సహకారంతో సూరజ్ గ్రూప్ వాళ్ళు కానీ మా కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఇళ్ళ వేళ రవికిషోర్ రెడ్డి సహకారం ఉండాలని మరొకసారి కోరుకుంటూ, నేను రవితో మాట్లాడినప్పుడు ఒక చిన్న ఒక సరదాగా ఏదో మా ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం, రవి ఇట్లా ఈరోజు మన తెలుగుదేశంలో కొంతకాలం సూరజ్ వాళ్ళు ఉంటున్నారు, మరి ఏంటి పరిస్థితి, మనము రేపొద్దున సూరజ్ వాళ్ళు వస్తే ఎట్లా అని అడిగినప్పుడు రవి అన్న, నంద్యాల అభివృద్ధి మాకు కావాలా, నంద్యాల అభివృద్ధే మా ధ్యేయము, నంద్యాల నియోజకవర్గం బాగుండడమే మనకు కావాలా, ఇంతగా తప్పితే మా ఆలోచనలు ఏమీ లేవు, ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి అందరము ఉందాము, చిన్న చిన్న వ్యత్యాసాలు అయితే వచ్చిన మాట వాస్తవము, అందరినీ కలుపుకొని పోవాలని, ఒక చిన్న ఎలాంటి భేదాలు లేకుండా చేసుకోవాలని అలాంటి ఉంటానని చెప్పేసి రవి చెప్పడంతో నాకు చాలా సంతోషం అనిపించింది.